ఈ పప్పు కైట్ పాస్ ఏరియాలో ఎంత ధైర్యం ఉంటే ఇలా గాలిపట ఫ్రీగా ఎగురుతుంది. ఇప్పుడు ఈ పప్పు కైట్ పాస్ అన్నిటినీ కట్ చేయబోతున్నాడు. నా డ్రోన్ లో చాలా ఇన్బిల్ట్ ఫ్యూచర్స్ ఉన్నాయి. అది ఆ పిల్లల గాలిపటాల అన్నిటినీ ఏ సమస్య లేకుండా కట్ చేసేస్తుంది. ఈ పిల్లలందరూ నా ముందు ఓడిపోతారు. పప్పు డ్రాగన్ గాలిపటం వచ్చేసింది, త్వరగా దీన్ని తీసేయాలి, లేకపోతే మన గాలిపటం పోతుంది. చూసి అందరూ భయపడి గాలిపటాన్ని కిందకి లాగేస్తారు. కానీ ఈ పప్పు ఏ గాలిపటాన్ని ఊరికి వదలడు. కట్ చేసేస్తారు, కట్ చేసేస్తారు, కట్ చేసేస్తాను, అది లెక్క, కట్ చేసేస్తాను. నేను నా డ్రోన్ తో అన్ని గాలిపటాలని కట్ చేసేసాను. అవును, ఏంటిది ఈ చోట్ల ఎలుకలు పరిగెత్తునట్టు ఉన్నాయేంటి? నా ప్రాణమిత్రుడు తకేలాకి నమస్కారం, ఎలా ఉన్నావు? నువ్వు ఎప్పటి నుంచి నాతో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నావు? ఏంటండి, ఇప్పుడు నేను మంచుడిగా మారిపోయాను తకేలా. మెడిటేట్ చేసి ఒక విషయాన్ని అర్థం చేసుకున్నా. నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాను, కానీ ఇక మీదట నిన్నెప్పుడూ ఇబ్బంది పాలు చెయ్యను. నువ్వు నా అన్నలాంటి వాడివి, నన్ను క్షమించు తకేలా. చాలు మిత్రమా, చాలు, అబద్ధాలు మాట్లాడగరా పిచ్చోడా. నేను కూడా నీలాగనే మంచివాడుగా కావాలని ఆశపడుతున్నాను రా. చెప్పు చెప్పురా తమ్ముడు, ఎలా ఒక మంచి భూతంగా మారాలని చెప్పు. మెడిటేషన్ చెయ్యి. ఇక్కడే కూర్చో నా ప్రాణమిత్రమా, కూర్చొని నీ కళ్ళు రెండు మూసుకో. నేను కళ్ళు తెరు అని చెప్పే వరకు నువ్వు నీ కళ్ళు మూసుకొనే ఉండాలి. నాకు చాలా చిలగా ఉంది పక్కలా. మెడిటేట్ చేసేటప్పుడు ఇలాంటి గమ్మత్తులు జరుగుతాయి. చెడు భూతం మంచి భూతంగా మారేటప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. నువ్వు అలాగే కూర్చొని ఇప్పుడు మీ కళ్ళు రెండు తెరిచి చూసుకోండి తకేలా, ఎందుకంటే ఇక నేను నవ్వు నాపుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేను మంచి భూతంగా మారాను కదా, మళ్ళీ ఎందుకు నవ్వుతారు? మంచి భూతం కాదు, మీరు చూడడానికి కార్టూన్ లా ఉన్నారు, అందుకే నవ్వు వస్తుంది. ఈరోజు నేను వదిలిపెట్టంగా పకేలా. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది, కాస్త మెడిటేషన్ చెయ్యండి. నిన్ను ఎప్పటికి నేను వదలరా పకేలా, నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు రా పకేలా. అరే పకేలా, అరే పకేలా. ఏంటి తకేలా, కిందకు రావడానికి ప్రయత్నించండి, బాగా చిక్కుకున్నారా బాస్కెట్ లో? పాప మీటర్ ఎక్కువైంది పకేలా, మనల్ని డ్యూటీ పిలుస్తోంది. డ్యూటీ ముందు, ఆటలు తర్వాత.
తకేలా పకేలా రిపోర్టింగ్ ఆన్ బ్యూటీ బాస్. అసలు ఇదంతా ఏమిటి? తకేలా మేకప్ వేసుకోవడానికి ప్రయత్నించారు బాస్. అలాగైతేనే కదా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయగలరు. అందుకే ఇది బాగుంది. నిజంగా చాలా చాలా బాగుంది పోండి. తకేలా నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. నీ మొహం మీద ఉన్న మేకప్ ని చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. చాలా థ్యాంక్స్ బాస్, చాలా థ్యాంక్స్. ఇవంతా నేను చాలా కష్టపడి మిమ్మల్ని సంతోష పెట్టాలని చేశాను. అలాగా? ఇది బాగుంది, నిజంగా చాలా చాలా బాగుంది. రండి, ఇప్పుడు భూమి మీదకి వెళ్ళి పాపాలన్నింటిని మనం కడిగేయాలి. Yes, boss. పప్పు డ్రాగన్ గాలిపటం వచ్చేసింది, త్వరగా దీన్ని తీసేయాలి, లేకపోతే మన గాలిపటము పోతుంది. ఈ పప్పు గాలిపటం వాడు చాలా డేంజర్ అయినాడు బాస్. చిన్న పిల్లల్ని చాలా చీటింగ్ చేస్తున్నారు, చూసారా? అతను గాలిపటం ఎగరేయట్లేదు, పిల్లల్ని ఎగరేయనివ్వటం లేదు. పిల్లలు మోసపోయారు, ఇది చాలా పెద్ద పాపం. మనం ఈ పాపికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. మళ్ళీ ఇలాంటి తప్పు భూమి మీద ఎవ్వరూ చేయకూడదు. రండి మనం వెళ్దాం. అన్నిటినీ కట్ చేసేసాను. నేను ఇంకెప్పుడు గాలిపటం నడపను, నాకు ఇది అసలు నచ్చలేదు. ఓ పిల్లలారా, ఇంత ఈజీగా మీరు ఓడిపోకూడదు. మీరంతా ఎవరు? మేము ఆడుకునేది మీకు ఎలా తెలుసు? మేము ఎక్కడికైనా సరే చాలా ఈజీగా వచ్చేస్తాం. నేనే బాస్, భూతాల బాస్. వీళ్ళు నా అసిస్టెంట్. ఎదురు పడకండి, నేను పిల్లలందరికీ ఫ్రెండ్ని. అన్ని చెడ్డ విషయాల్ని ఆపేద్దాం. ఈ రోజు నేను పప్పు గాలిపటానికి గుణపాఠం చెప్పడానికి వచ్చా. దారానికి బదులు మీరు ఎగిరిపోతారా ఏంటి? అన్ని పనులు మేమే కదా చేస్తున్నాం. నేను కార్టూన్ చూడాలనుకుంటే వీడియో కార్టూన్ గా మారిపోతాడు. ఓకే రెడీయా? రెడీ బాస్. ఏం జరుగుతుంది ఇక్కడ? కొత్తగా గాలిపటం ఒకటి వచ్చిందేంటి? ధైర్యం ఉంటే నా ముందే గాలిపటం ఎగరేస్తారు. పెద్ద ఎక్స్పర్ట్ అనుకుంటాను. ఒకే టైంలో రెండు గాలిపటాలు వదులుతున్నాడే. ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా సరే నా డ్రోన్ దగ్గర ఏమి చేయలేదు. అంకుల్, పప్పు పెద్ద డ్రాగన్ పటాన్ని వదిలాడు చూడండి. దిగులు పడకండి పిల్లలారా, ఈ రోజు ఆ పప్పు గాలి పటానికి తగిన గుణపాఠం చెప్పకుండా ఇక్కడి నుంచి మేము అసలు వెళ్లేదే లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎప్పుడు ఈ డ్రోన్ నేనే ఆపరేట్ చేస్తారు, కానీ ఇప్పుడు ఇది కంట్రోల్ లేకుండా నన్నే తీసుకువెళ్ళిపోతుంది. కాపాడండి, నన్ను కాపాడండి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కరెక్ట్ గా కనిపెట్టావే, నేనే బాస్, భూతాల బాస్. వీళ్ళే నా అసిస్టెంట్స్. తకేలా, మీ ఇంట్రోల తర్వాత తెచ్చుకోవచ్చు. ముందు కిందకి దింపండి, తల తిరుగుతోంది. అందరు పిల్లల్ని నువ్వు భయంకరంగా ఇరిటేట్ చేస్తున్నావు. సిటీలో ఏ పిల్లలనైతే ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెడతారో వాళ్ళందరూ ఈ భూతాల బాస్ చేతిలో అయిపోతారు. నన్ను క్షమించండి,
దయచేసి రెండు కిందు కుదిరే ఇక్కడి చెప్పుడు. ఎప్పుడు ఇలాంటి పని చేయరు. మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయనని ప్రామిస్ చేయి. మళ్ళీ గాలిపటం ముట్టుకోనని ప్రామిస్ చేయి. ప్రామిస్ చేస్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈకరించి అమ్మతోడు ఎవరి ఎవరి గాలిపటం కట్ చేయను. ఇక ఎవరి గాలిపటం వదలడం చూడను. దయచేసి రెండు కిందకి దింపే. ఇక ఎప్పుడు అలా చెయ్యను. దయచేసి కిందకి దింపే. Subscribe to Sony A for more such fun videos.